36,000 రూపాయల నుంచి ఆ డిమాండ్ మీద అసలు మాట్లాడలేదు. 36,000 ఇవ్వమంటున్నాడు. కాకపోతే వచ్చే సంవత్సరం నుంచి 1,000 రూపాయలు పెంచుతాం. 15 ఏళ్ల నుంచి మేము పనిచేస్తున్నారు, కేవలం 15,000 రూపాయలు జీతం వస్తుంది, దానికి 1,000 రూపాయలు ఇస్తాం వచ్చే సంవత్సరం నుంచి. అంతే తప్ప 36,000 గురించి మాట్లాడకుండా ఈరోజు దాటవేసి తీవ్రమైనటువంటి దోపిడీ చేస్తూ ఉంది. అందుకోసమే కడుపు మండి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం, ముళ్ళకంచెలు దాచుకొని వచ్చాం, అదే వజ్ర వాహనాలు ఎన్ని పెట్టారు, వాటర్ క్యాన్లు పెట్టారు, వేలాది మంది పోలీసులు ఇచ్చి అన్ని నెట్టుకొని వచ్చాం. రేపు నెక్స్ట్ జరగబోయేటటువంటి ఉద్యమం వెంటనే 36,000 రూపాయలు ఆదానే కానీ చేయకపోతే తీవ్రమైన పరిణామాలు. ప్రధానమంత్రి అండ చూసుకొని ఈరోజు నరేంద్ర మోడీ అండ చూసుకొని రెచ్చిపోతున్నాడు, మేము రెచ్చిపోతాం. రేపు పెద్ద పెద్ద గేట్లు పెట్టారు, ఈ నెక్స్ట్ ఉద్యమంలో గేట్లన్నీ బదులు కూడా చేస్తాం, లోపలికి వెళ్తాం, షిప్పుల్లో జరిగేటటువంటి కార్గో హ్యాండ్లింగ్ మొత్తాన్ని కూడా ఆపేస్తాం. ఎవడంటే వస్తాడండి, మేము అదనంగా జీతం ఇవ్వమంటలేదు. చట్టం ఉందయా ఆంధ్ర రాష్ట్రంలో, ఆ చట్టం ప్రకారం నువ్వు జీతం ఇవ్వు, మా 15,000 సర్వీస్ కూడా వద్దు. పక్కనే పోర్టు 36,000 ఇస్తుంది ఒక అటెండర్కి, ఆ అటెండర్కి ఇచ్చేటటువంటి జీతం మాకు ఇవ్వమని అడుగుతున్నటువంటిది, ఇది న్యాయం, ఇది చట్టం, ఇది ధర్మం, దాన్ని కూడా ఉల్లంఘిస్తున్నావు. నువ్వు 100 రూపాయల ఆదాయం వస్తే 67 రూపాయలు లాభం వస్తుంది గంగవరం పోర్టు అదానికి, కార్మికులకి అందిస్తున్న 100 రూపాయల ఆదాయంలో 4 రూపాయలు ఇస్తున్నావు. ఇంత దోపిడీ ఎక్కడన్నా ఉందా నేను అడుగుతూ ఉన్నాను. అందువల్ల అదానీని అటో ఇటో తేల్చుకుంటాం, గుజరాత్ పంపిస్తాం, విశాఖపట్నంలో మటుకు అదానీని ఉండనీయం. అదాని ప్రభుత్వాలు కూడా, ఇప్పుడు ప్రభుత్వం రావాలనుకున్న ప్రభుత్వాలు కూడా అటువంటి స్టాండ్ తీసుకోవాలి. ఇది ఒక పెద్ద మాఫియా ముఠా అదాని అనేటువంటిది. ఈ మాఫియా ముఠా వచ్చి విశాఖపట్నాన్ని ధ్వంసం చేస్తున్నారు, విశాఖ కార్మికులను లూటీ చేస్తున్నారు. అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండేవాళ్ళు అదానికి వ్యతిరేకంగా, అదాని ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయేటటువంటి ఉద్యమానికి వాళ్ళందరూ కూడా కలవాలి, అటువంటి డిమాండ్ తీసుకునేటటువంటి రాజకీయ పోరాటాన్ని కూడా మేము ఉంటాం. తప్పనిసరిగా ఇది ఉద్యమం అవుతాం. ఈ రాష్ట్రానికి పోరాటమే దిక్సూచిగా మారిపోతుంది. బడా పెట్టుబడిదారుల యొక్క దోపిడీని ఎలా అరికట్టాలో ఈ ఉద్యమం అనేటువంటిది భారతదేశానికి ఆదర్శం కాబోతుందని మేము తెలియజేస్తున్నాం.